జగన్ మరో షాకింగ్ డెసిషన్. లోక్సభ డిప్యూటీ స్పీకర్గా గిరిజన ఎంపీ. వైసీపీ అధినేత రాజకీయాల్లో వరుసగా షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటూనే ఉన్నారు. ఆయన అలా షాకుల మీద షాకులు ఇస్తూ ఉంటే విస్తుపోవడం ప్రత్యర్థి పార్టీల వంతవుతోంది. ఏపీలో రెడ్ల పాలన వస్తోందని తెగ హడావిడి చేసిన అనుకూల మీడియా కళ్ళు తెరిపించేలా మంత్రివర్గ కూర్పు చేసి గట్టి ఝలక్ ఇచ్చేశారు. ఏపీలో ఇప్పుడు ఉన్నది బీసీల ప్రభుత్వంగానే గట్టిగా చెప్పాలి. ఇక జగన్ పాలనా పరంగా కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన నాయకత్వంలో తొలి కేబినెట్ మీటింగ్లో దాదాపుగా 50 అంశాలపై చర్చించి సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడం ఓ రికార్డ్. వీటికి తోడు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇస్తారు. ఆ పదవికి కాంగ్రెస్, డిఎంకే, తరువాత మూడవ అతిపెద్ద విపక్ష పార్టీగా ఉన్న వైసీపీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందట. మరి జగన్ ఎవరిని ఆ ఉన్నతమైన సీట్లో కూర్చోబెడతారు అనే ప్రశ్న వచ్చినప్పుడు అరకు నుంచి రాజకీయ దిగ్గజం వైరిచర్ల కిషోర్ చంద్రదేవిని ఓడించిన 26 ఏళ్ల అతి పిన్న వయస్కురాలు గొడ్డేటి మాధవిని ఆ పదవికి జగన్ ఎంపిక చేస్తారని టాక్ నడుస్తోంది. అదే జరిగితే గిరిజన ఆడబిడ్డకు జగన్ చేసిన అతిపెద్ద సామాజిక న్యాయం ఇదే అవుతుంది. మొత్తానికి జగన్ తనదైన పొలిటికల్ విజన్తో దూసుకుపోతున్నారని చెప్పాలి.